భారీ వర్షాల కారణంగా ఫాక్ సాగర్ చెరువు నీటి మట్టం పెరగడంతో నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, సైబరాబాద్ సిపివిసి సజ్జనార్ పర్యటించి అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఫాక్ సాగర్ చెరువు నిండుకుండలా మారడంతో సహజంగానే అలుగు ఏర్పడిందని, అలుగు ద్వారా కాలనీల మీదుగా నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పద్మజారెడ్డి, ఆర్డీఓ మల్లయ్య, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, వివేకానంద్ గౌడ్ గారు, మన ఎమ్మెల్సీ సాంబిరాజు గారు, మన డీసీపీ గారు, పోలీస్ ఆఫీసర్స్, ఇరిగేషన్ ఆఫీసర్స్, మన ఆర్డీఓ గారు ప్లస్ మున్సిపల్ చైర్మన్ గారు కోంపల్లి, సో అందరు కూడా కలిసి అది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మనకు బయట ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి, నాగార్జున సాగర్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అది ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ఉన్న ప్రాంతానికి ఇబ్బంది ఉండదు. సో ఆల్రెడీ నాలాజ్ ఉన్నాం, ఇక్కడ బ్లాక్ అవడంతో నాలాజ్ వాటర్ పోతలేదు. సో డెఫినెట్లీ ఇది ఓపెన్ చేయడంతో నాలాజ్ వాటర్ పోవడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజల్లో చాలా వదంతులు వస్తున్నాం, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఏదో ఇక్కడ మనం కట్ చేస్తున్నాం, ఏదో మనం ఓపెన్ చేస్తాం అని చెప్పి. ప్రజలు ఎవరు కూడా ఇలాంటి వదంతులు నమ్మొద్దని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్యాంక్ లెవెల్ అంతా కూడా ఫుల్ అయిపోవడంతో మరి చాలా సంవత్సరాల తర్వాత, అంటే 100 సంవత్సరాల తర్వాత కురిసినటువంటి వర్షం ఇది. మరి సుమారు 50-60 సంవత్సరాల ముందు నిండినటువంటి చెరువు మళ్ళీ ఇప్పుడే నిండి ఓవర్ఫ్లో అవుతుంది. అంటే స్లూయిస్ నుంచి వెళ్తా ఉంది, అక్కడ వియర్ కెనాల్ నుంచి వెళ్తా, సర్ప్లస్ వాటర్ వెళ్తా ఉంది. అయితే కిందటువంటి సుభాష్ నగర్ లో మరి సరైనటువంటి ఈ యొక్క కూడానికి కెనాల్ లేకపోవడంతో ప్రకృత జలం నీళ్లలోనే ప్రజలందరూ ఉంటా ఉన్నారు. అయితే ఈ చెరువు మరి 50-60 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత ఫుల్ కెపాసిటీ చేయలేదు. అయితే దీని ఉన్నటువంటి స్లూయిస్ అయితే తూమ్ అంటారు, తూమ్ గేట్ ఏదైతుందో అది టోటల్ గా సీల్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ వాటర్ అంతా కూడా లీక్ అవుతుందని చెప్పి, అయితే ఈ 3 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ ఓపెన్ చేయడానికి సరి లేకపోతే మరి బయట నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి అక్కడ టెక్నీషియన్స్ ని, ఎక్స్పర్ట్స్ పిలిపించి అది ఇప్పుడు తూమ్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ తూము ఇవ్వడంతో యువతటి ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటుంది, పెద్ద నాల కూడా దగ్గరలో ఉన్నది. దాన్ని తీసుకెళ్లి కనెక్ట్ చేయడానికి కూడా జీహెచ్ఎంసీ వారు, మరి ఇరిగేషన్ వారు, రెవెన్యూ శాఖ అధికారులు, మరి పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇది తూము గేట్ ఇస్తా ఉంటే ఏదో గండి పెడుతున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అది ఇది న్యాచురల్ గా మరి ఫుల్ అయినటువంటి చెరువు ఇది.